నిమిత్తం సభలో వైసీపీ తన క్యాడర్లో జోష్ పెంచుతోంది. పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ నేరుగా కార్యకర్తల ముందుకొస్తున్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన సిద్ధం సభలన్నీ ఒక ఎత్తు అయితే, ఈ మధ్యాహ్నం 3:30 జరగబోయే మేదరమెట్ల సభ మరొక ఎత్తు అంటోంది వైసీపీ. ఈ సభకు ఏకంగా 15 లక్షల మందిని తరలించి సత్తా చాటాలనుకుంటోంది అధికార పార్టీ. 5 ఏళ్లలో బడుగు బలహీన వర్గాల ఆర్థిక సామాజిక అభ్యున్నతికి చేసిన కృషిని సీఎం జగన్ వివరిస్తారంటోంది. 6 జిల్లాల్లో 43 సెగ్మెంట్ల టార్గెట్గా బాపట్ల జిల్లా మేదరమెట్లలో 4వ సిద్ధం సభను నిర్వహించబోతోంది వైసీపీ. మేదరమెట్లలో సీఎం జగన్ ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు వైసీపీ పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల్ని వివరించడంతో పాటుగా వచ్చే 5 ఏళ్లలో చేయబోయే అభివృద్ధి పనులు, 2వసారి అధికారంలోకి వచ్చాక తీసుకొచ్చే సంక్షేమ పథకాల గురించి కూడా సీఎం వివరిస్తారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 30,000 మందికి తగ్గకుండా కార్యకర్తల్ని తరలించడానికి బస్సులు ఏర్పాటు చేశారు. అందుకు అనుగుణంగా సభా ప్రాంగణంలో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. మేదరమెట్ల సభకు పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణం జాతీయ రహదారి పక్కనే ఉండడంతో చిలకలూరిపేట నుంచి ఒంగోలు వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.